నమస్తే అండి బోస్ కుమారి. జనసేన టీడీపీ లోకల్ లోకల్లో ఉండేటువంటి లోకల్ బాడీస్లో ఉండేటువంటి నాయకుల మధ్య కుదరినటువంటి సమన్వయం కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి దాడు ఇది ఇప్పుడు బాగా ప్రధాన సమస్య అవుతుంది, జరుగుతుంది, పెద్దదవుతున్నటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అధిష్టానం, ఈ రెండు కూడా కలగి చేసుకొని సమస్యలను పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమే అని చెప్పడంలో ఇటువంటి సర్కార్ దీన్ని ఎంత త్వరగా దీన్ని ఆ ప్రాబ్లంని సొల్యూషన్ కానీ వెతకపోతే జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు క్లియర్గా తెలుస్తున్నాయి. దీంట్లో కొన్ని కొన్ని చోట్ల గురికి తెలిసి మీకు నెల్లిమర్ల ఒకటి కావచ్చు, లేకపోతే పిఠాపురం కావచ్చు, ఇలాగ కొన్ని చోట్ల అయితే మాత్రం అక్కడ ఉండేటువంటి టీడీపీ కార్యకర్తలు అంటే నాయకులు, లోకల్ బాడీకి ఉండేటువంటి నాయకులు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకుల మధ్య పట్టలేదు, కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది మాత్రం క్లియర్గా వార్తలు మనం చూసాము, కొన్ని కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీనికి కారణం ఏంటని చెప్పేసి టీడీపీ నాయకులను కానీ జనసేన నాయకులు కానీ కదిలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్టీ 104 సీట్లతో చాలా భారీ లెవెల్లో గెలుపొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ టైంలో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లాస్ట్లో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి పదవులు దక్కలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి వెళ్ళారు, వాళ్ళు పడుతున్నటువంటి గొడవలు అనేటువంటి విధంగా అంటే జనసేనకు సంబంధించినటువంటి హార్డ్ కోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ టీడీపీకి సంబంధించినటువంటి పాత నాయకులు వీళ్ళ మధ్య వస్తున్నటువంటి గొడవలు కాదు ఇవి. కొత్తగా ఎవరైతే వైసీపీ నుంచి వచ్చారో వాళ్ళు చేస్తున్నటువంటి గొడవలు అనేటువంటి విధంగా అయితే మాత్రం వాళ్ళు పక్కకి తీసేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదంతా అనవసరం. ఈ ఈ విషయాలు చెప్పినా కూడా అవతల ఉన్నటువంటి వ్యక్తులకి అదేవిధంగా ప్రజలకి కూడా ఇవి ఏమాత్రం కూడా కన్విన్స్ చేసేటువంటి విధంగా అయితే ఉండవు. గొడవ జరుగుతుందా లేదా టీడీపీ వల్ల జనసేన వల్ల కాదా అనేటువంటి విషయం మాత్రం క్లియర్గానే మాట్లాడుకుంటారు. అవతల ఉండేటువంటి మీడియా ఏది యాంటీ మీడియా ఏదైతే ఉందో దీన్ని విపరీతంగా పబ్లిష్ చేసుకుంటారు. ఇది జనాల్లోకి తీవ్రంగా వెళ్తుంది, చాలా ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానమైన టార్గెట్లు రెండు. 1, షర్మిలను కొట్టాలి. 2, టీడీపీని జనసేనను విడగొట్టాలి. ఇప్పుడు షర్మిల గారిని కొట్టాలి అని అంటే ఆల్రెడీ ఆస్తులు అవనేటువంటి వివరాలు తీసుకొచ్చింది, దాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాం. ఇప్పుడు టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి ఎక్కడ లూఫోల్స్ దొరుకుతాయని చెప్పేసి వెతుకుతారు. కనపడినటువంటి చిన్న చిన్న లూఫోల్స్ ఇవే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పెద్ద చేస్తారు, భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపిస్తారు. కానీ పార్టీ అన్నాక ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత తారస్థాయిలో కాదు. ఇప్పుడు 4 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగినట్లుగా ఒక అంచనా అయితే ఉంది. కాబట్టి దీన్ని కరెక్ట్గా వైసీపీ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే ఈ రెండు పెట్టలను ఖచ్చితంగా కొట్టాలి, ఈ రెండు దెబ్బలను ఖచ్చితంగా బలంగా కొడితేరాలి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టే జనసేన టీడీపీ మధ్య ఎప్పుడు వార్ జరుగుతుంది, ఎప్పుడు లూఫోల్స్ కనపడతాయి, ఎప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతాయని చెప్పేసి వైసీపీ పార్టీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి. ఇది చిన్నపిల్లడికి కూడా తెలుసు, వీటిని పెద్ద చేస్తారు. కాబట్టి టీడీపీ శ్రేణులు కానీ అటు వైసీపీ శ్రేణులు కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తాను, జనసేన టీడీపీ ఈ 5 సంవత్సరాలు కాక 2029కి వచ్చేటువంటి ఎలక్షన్స్ కూడా కలిసే ఉండాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం కలిసే ఉండాలి. సరే, రాష్ట్ర భవిష్యత్తును కూడా తీసుకొచ్చే పక్కన పెడదు. ఈ రెండు పార్టీలకి రాజకీయ భవిష్యత్తు ఉండాలి అని అంటే కంపల్సరీగా కలిసి చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా కలిసిపోయి పనిచేసుకోవాలి. ఈ రెండింటిని ఎప్పుడైతే తప్పుదారు ఎప్పుడైతే మిస్ అవుతుందో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుని ఉంటాయి, దానిలో సమస్యలు. కాకపోతే సాకులు ఎత్తుకోదు. వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇదంతా గొడవలు క్రియేట్ చేస్తారు, ఇవన్నీ జనానికి పట్టదు. ఆ జాగ్రత్త తీసుకోవటమే. ఇది వీళ్ళు కరెక్ట్ కాదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పక్కన పెట్టేసేయడం, పక్కకు పెట్టేసేయడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ జనసేన మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని దానికి కారణం ఎవరనేటువంటి విషయం వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంతే. దాని మీద వెంటనే ప్రత్యామ్నాయం ఆలోచించుకొని యాక్షన్ తీసుకొని ఆ సమస్యను వెంటనే పరిష్కరించేసేయాలి అంతే. అంత యుద్ధ ప్రాతిపదికన మాత్రం ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి గొడవలు అయితే పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలి. నాయకులు చూద్దాంలే, అవుతుందిలే, వాళ్ళు అలుగుతారు, వీళ్ళు అలుగుతారు అనేటువంటి విధంగా కానీ ముందుకు వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీకి కావాల్సిందే అది, జనసేన టీడీపీకి సంబంధించి గొడవలు కావాలి, షర్మిల గారిని దెబ్బకొట్టాలి. ఈ రెండు కానీ చేయగలిగితే మనం పుంజుకో వచ్చినటువంటి ప్లాన్లు వైసీపీ ఉన్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది.
మరేమైతే